పట్టణంలో అంతర్గత రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని దేవరకొండ శాసన సభ్యులు టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం దేవరకొండ పట్టణంలోని 10వ వార్డులో 30 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తా అని ఆయన తెలిపారు. పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన అన్నారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. రోడ్డు పనులను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్లంపల్లి నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరందాసు లక్ష్మయ్య కృష్ణయ్య, వైస్ చైర్మన్ రహతాలి, రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హర్మంత్ వెంకటేష్ గౌడ్, టీఆర్ఎస్ బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేములరాజు, వడిత్య దేవిందర్, స్థానిక కౌన్సిలర్ మూడావత్ జయప్రకాష్ నారాయణ, పొన్నపోయిన సైతులు మల్లేశ్వరి శ్రీశైలం, కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు, బొట్టుపల్లి కృష్ణ, నలకసు సత్యనారాయణ, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరం కావాలి.